वेलकम बैक टू माय चैनल गोल्डन गृहिणी मन इल्लू मन वंट मन आरोग्यम हाय अंडी एला उन्नारंदरू नेनु मी अनितानी नेनैते चाला बागुन्नानु अंड मीरु एला उन्नारा ना किंद कमेंट बॉक्स लो शेर चेयडम मर्चिपोकंडि ना वीडियोस अयिते बैक केल्लि ओकसारि चूडंडि नच्चिते सब्स्क्राइब चेयंडि गंट सिंपल टैप चेसि ऑल एंड प्रेस चेस्तेने नेनु एप्पुडु मीकु वीडियोस पेट्टिना नोटिफिकेशन्स अयिते वच्चेस्तायि ओकेना ముందుగా అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాగుల చవితి. నేనైతే పెద్దగా ఏమి అంటే చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం, నైవేద్యం నూచిమిలీలు కానీ గుడ్లు కానీ పాలు ఇలా అందరూ నైవేద్యం పెడతారు. నేను అలా ఏం ఫ్రీక్వెంట్గా ఏమి అసలు వెళ్ళనండి, ఇంట్లోనే నేను పాలతో నైవేద్యం పెట్టేసుకుంటాను. బయటకేమి ఈ సిచ్యువేషన్లో కూడా బయటికి వెళ్ళలేము, కానీ నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అయితే వెళ్ళను. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. యా ఈరోజు నేను ఒక మంచి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్స్టెంట్గా అయిపోయే స్వీట్, అందరికీ నచ్చే స్వీటే చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటనేది కిచెన్లో చూసాయి. సో నేనైతే జస్ట్ దన్నం పెట్టేసుకున్నానండి, దీపం పెట్టుకుని కొంచెం పాలు నైవేద్యం పెట్టేసుకున్నాను అంతే. రెసిపీ అన్నాను కదా, సో ఏంటనే గెస్ చేస్తారా? జిలేబీ అండి. జిలేబీ నచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, సో అందరికి ఇష్టమే. బట్ జిలేబీ ప్రాసెస్ ఏంటంటే నైట్ అంతా మనకి నానబెడతారు, ఆ నెక్స్ట్ డేకి బాగుంటుంది అని చెప్పి అంటారు. బట్ ఇన్స్టెంట్గా ఒక్క పావు గంట 20 నిమిషాల్లో వేసేసుకోవచ్చండి, కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి ఏం డిఫరెన్స్ ఉండదు. నేను ఒక 2 ఇంగ్రీడియంట్సే చెప్తాను, దాని త్రూ వేసేసుకోవచ్చు జిలేబీ ఎలా అన్నది మీరు ప్రొసీజర్లో చూడొచ్చు. అదేంటంటే, ఒకటి ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండితో జిలేబీ నమ్ముతారా, చాలా బాగా వస్తాయి. సేమ్ మీకు ఆ టేస్ట్ ఈ టేస్ట్ అస్సలు డిఫరెన్స్ ఉండదు. ఇడ్లీ పిండి మనం తీసుకునే క్వాంటిటీ అండ్ మైదా, అది మీరు ప్రొసీజర్లో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొన్ని టిప్స్ ఉంటాయండి మీరు జిలేబీ ఎప్పుడన్నా వేసినప్పుడు. సో స్టవ్ బాగా హైలో పెట్టద్దండి. జిలేబీ వేసుకుంటున్నప్పుడు బాగా హైలో పెట్టకండి, హైలో పెడితే మీకు ఆ షేప్ రాదు. సో మీడియం హీట్లో ఉన్నప్పుడు మీరు జిలేబీ వేసుకోవడానికి ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ చెయ్యి వేసినప్పుడు కాలదండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పాకం కన్సిస్టెన్సీ కొంచెం జిలేబీ వేసినప్పుడు వేడిగానే ఉండాలి, అప్పుడు జిలేబీ చాలా త్వరగా పీల్చేసుకుంటుంది. ఓకేనా, సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని, నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి అండి. సో మీకు పులిసింది అయితే ఇంకా బాగా వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి ఒక చిన్న కప్ తీసుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ చూసారా, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, సోడా కాదు బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. సో తీసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మీకు జిలేబీ చాలా ఫ్లఫీగా వస్తుంది, మీరు ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పించ్ సాల్ట్ వేశాను, మీకు స్వీట్స్లో కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకోవడం వల్ల మీకు ఆ స్వీట్ ఎగట ఉండదు. నెక్స్ట్ నేను ఇక్కడ పక్కన మైదా పెట్టుకుని, సో నేను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో మీకు ఏంటంటే ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, జిలేబీ వేసుకునే కన్సిస్టెన్సీ వరకు మీరు మైదా వేసుకుని కలుపుకుంటూ ఉండండి ఒక్కొక్క స్పూన్ వేసుకుని. మీకు ఎక్కడైతే ఆ మినిమం థిక్నెస్ సరిపోతుంది అనుకుంటారో అక్కడ స్టాప్ చేసేసుకోండి. మైదా ఇంత వేయాలి అంత వేయాలని ఏం లేదు, చూస్తున్నారు కదా. సో దోశ పిండికి కూడా సేమ్ ఇంతే. ఇక్కడ నేనైతే ఒక పించ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. బట్ మీకు బండి మీద దొరికే జిలేబీలాగా అనిపిస్తాయి, చూస్తున్నారు కదా. సో ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయి జిలేబీలు. సో ఇది ఇలాగా రెస్ట్ ఇవ్వండి ఒక 5 to 10 మినిట్స్. సో తర్వాత అయితే షుగర్ తీసుకుంటున్నాను, షుగర్ సిరప్కి. ఇక్కడ నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. అండ్ వాటర్ అయితే మీరు 1/4 కప్ వేసుకోండి, లేదా షుగర్ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. సో తర్వాత నేను 2 ఇలాచీ కూడా దంచేసి వేసేసాను. సో మీకు షుగర్ సిరప్ చూస్తున్నారా, ఒక్క స్ట్రింగ్ అలా అంటుకుంటే చాలు, ఆ కన్సిస్టెన్సీ వచ్చాక స్టాప్ చేసేసుకోవడమే. సో ఈ టైంలో కొంచెం లెమన్ జ్యూస్ ఒకటి, అండ్ దెన్ కొంచెం
ఫుడ్ కలర్ అది కూడా వేసి మిక్స్ చేసుకోవడమే. చూస్తున్నారా? సో తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ జిలేబీ బ్యాటర్ ఉంది కదా, అది నేను ఇక్కడ జిలేబీలు వేసుకోవడానికి నేను మిల్క్ కవర్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకుని దానిలో మిల్క్ కవర్ నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో మిల్క్ కవర్ అలా తీసుకుని దానిలోకి ఆ బ్యాటర్ ఫిల్ చేసుకోండి. సో నేను చూపిస్తున్న విధంగా ఆ బ్యాటర్ అలా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్నాక టైట్గా మీకు ప్రెస్ చేస్తే లీక్ అవ్వకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని కట్టేయండి. చూస్తున్నారా? అలా దగ్గరికి ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్తో టైట్గా కట్టేయండి. అండ్ లాస్ట్ పిన్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాక నేను చెప్పాను కదా, ఇక్కడ లో టు మీడియం అండి ఆయిల్ లో టు మీడియం హీట్లోనే ఉండాలి. సో ఆ టైంలో చూసుకుని మీరు నెక్స్ట్ జిలేబీ షేప్స్లో జిలేబీ వేసేసుకోవడమే. చూస్తున్నారా? సో కొంచెం హై ఫ్లేమ్ ఉన్నా కూడా మీకు అసలు చెయ్యి అలా ఉండదండి, వేడి తగులుతూ ఉంటుంది కదా, అండ్ మీకు జిలేబీలు కూడా సరిగ్గా రావు, విడిపోతాయి. చూస్తున్నారా? సేమ్ అలాగే వేసేసుకోవడమే. సో ఇలా వైడ్గా ఉన్న ప్యాన్ తీసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి, అండ్ అవి కూడా ఒకదానికి ఒకటి అతుక్కోవు. చూస్తున్నారా? నెమ్మదిగా ఒక సైడ్ కాలేక అలా నెమ్మదిగా టూ సైడ్స్ అలా ఫ్లిప్ చేసుకోండి. కాసేపటి వరకు మాత్రం వాటిని ఏమి టచ్ చేయొద్దు, అంటుకుపోతాయి కదా. సో కొంచెం వేగాక అప్పుడు టచ్ చేసి ఫ్లిప్ చేసుకుని టూ సైడ్స్ వేయించుకోండి. వేయించుకున్నాక చెప్పాను కదా పాకం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మీకు త్వరగా పీల్చుకుంటాయి జిలేబీలు. సో నెక్స్ట్ అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోండి. కొంచెం ఓపిక్గా వేసుకుంటే మీకు త్వరగా అయిపోతాయి. చూస్తున్నారా? సో అలాగే టూ సైడ్స్ తిప్పేసుకోవడమే. అండ్ ఫైనల్గా వచ్చేసరికి చూసారా, ఫ్లేమ్ హైలో ఉంది కదా, కొంచెం వేడెక్కింది నూనె, కొంచెం స్ప్రెడ్ అయినాయి. చూసారా? అలాగే చూసుకుని కొంచెం మీకు ఎప్పుడన్నా పాకం చల్లారింది అని అనిపిస్తే ఒక్కసారి జిలేబీలు వేసిన వెంటనే ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టేసి కొంచెం వేడెక్కాక పొయ్యి కట్టేయండి, అప్పుడు కూడా బాగా పీల్చేసుకుంటాయి. సో తర్వాత ఇంకేముంది, అయిపోయినాయి జిలేబీలు. సో మీరు సర్వ్ చేసుకోవడమే. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీ పైన గార్నిషింగ్కి మీరు పిస్తా వాడితే చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి. చూస్తున్నారా? జిలేబీలు అన్నీ నేను తీసేసుకున్నాను. సో పైన నేను పిస్తాచోస్ అవి కొంచెం నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కట్ చేసుకుని సో పైన గార్నిష్ చేశాను. చూస్తున్నారా? చాలా బాగా వచ్చినాయి జిలేబీలు. ట్రై చేయాల్సిన రెసిపీ ఇన్స్టెంట్ జిలేబీ. చూసారా? హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ మీరు దోశ పిండితో కూడా సేమ్ ఈ జిలేబీ వేసుకోవచ్చండి. బట్ ఏంటంటే ఇడ్లీ పిండి మీకు రవ్వ ఉంటుంది కదా, సో రవ్వ వల్ల మీకు చాలా క్రిస్పీనెస్ వస్తుంది ఆ జిలేబీకి. సో ఇడ్లీ పిండితో మీరు ట్రై చేయండి. ఎంత వెంటనే ఎవరైనా చుట్టాలు వస్తే వెంటనే చేసి పెట్టేయచ్చు. పాకం రెడీగా ఉంటే ఎంత జిలేబీ అంత చాలా త్వరగా అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు బండి మీద జిలేబీ లాగే వస్తాయి, నేను గ్యారంటీ. చూసారు కదా?
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.